ప్రకాశం జిల్లా వైసీపీలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలకు మంత్రి సురేష్ కేంద్ర బిందువుగా మారుతున్నారా రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యవహార శైలి జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిందా వరుసగా చోటు చేసుకుంటున్న వివాదాలు మంత్రి సురేష్ కు తలనొప్పిగా మారాయా ఇటీవల కాలంలో ప్రకాశం జిల్లా వైసీపీ పార్టీలో రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది సీఎం జగన్ మార్కాపురం పర్యటన మొదలు చంద్రబాబు ఎర్రగొండపాలెం పర్యటన వరకు చోటు చేసుకున్న సంఘటనలు మంత్రి సురేష్ ఇమేజ్ను డ్యామేజ్ చేసే విధంగా మారాయి తాను ఒకటి తలిస్తే అందుకు విరుద్ధంగా మరొకటి జరగడం సురేష్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయట ప్రధానంగా పశ్చిమ ప్రకాశం ఎర్రగొండపాలెంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు సురేష్ చేసిన హడావుడి సొంత నియోజకవర్గంతో పాటు రాష్ట్ర స్థాయిలో తీవ్ర విమర్శలకు దారితీసింది మంత్రి సురేష్ తన హోదాను మరిచి చంద్రబాబు పర్యటనలో సురేష్ వ్యవహరించిన తీరు రాజకీయ దుమారాన్ని రేపింది పార్టీలో తన ఇమేజ్ను పెంచుకునేందుకు నడిరోడ్డుపై చొక్కా విప్పి చౌకబారు ఎత్తుగడ్డతో ప్రయత్నించారనే విమర్శలు వినిపించాయి చంద్రబాబు పర్యటనను అడ్డుకుని పార్టీ అధిష్టానం వద్ద మైలేజ్ సంపాదిద్దామనుకున్న సురేష్ విమర్శలను మూటగట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది జగన్ మంత్రివర్గంలో ఆదిమూలపు సురేష్ నాలుగేళ్లుగా పనిచేస్తున్నారు కడప జిల్లా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు అయితే వైఎస్ వివేకా హత్య కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి సురేష్ తరచూ చెబుతూ వస్తున్నారు అయితే వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి తర్వాత కూడా మంత్రి సురేష్ మరోసారి ఈ కేసుపై స్పందించారు వివేకా హత్య కేసులో చట్టం తన పని తాను చేసుకుని పోతుందని చట్టానికి ఎవరు అతీతులు కాదని వివేకా కేసులో సీబీఐ విచారణ కోరింది జగన్ అంటూ మంత్రి సురేష్ కామెంట్స్ చేశారు సురేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి భాస్కర్ రెడ్డి అరెస్ట్ని ని సురేష్ సమర్థించినట్లుగా ప్రచారం జరిగింది ఈ వ్యవహారం సురేష్ కు తలనొప్పి తెచ్చిపెట్టింది దీంతో మంత్రి సురేష్ తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ వ్యవహారం సర్దుమణిగిందని అనుకున్న సమయంలో మార్కాపురంలో సీఎం పర్యటనలో భాగంగా హెలీప్యాడ్ వద్ద ప్రోటోకాల్ వివాదంగా మారింది సీఎం జగన్ను రిసీవ్ చేసుకునేందుకు హెలీప్యాడ్ వద్దకు మంత్రి సురేష్ కారును అనుమతించిన పోలీసులు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కారును అడ్డుకున్నారు దీంతో బాలినేని అసహనానికి గురై ఒంగోలు బయలుదేరారు సమాచారం అందుకున్న జగన్ బాలినేని బుజ్జగించి సభకు పిలిపించి ఆయన చేతుల మీదుగా ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించారు ఈ పరిణామంతో మంత్రి సురేష్ కు బాలినేనికి గ్యాప్ మరింత పెరిగిందనే చర్చ పార్టీలో జరుగుతోంది వరుస వివాదాలతో కేంద్ర బిందువుగా మారడం పార్టీలో సురేష్ ఇమేజ్కి డ్యామేజ్ అయ్యే విధంగా పరిస్థితులు మారాయి దీంతో మంత్రి ఆదిమూలపు సురేష్ ఆందోళనలో పడ్డారని టాక్ నడుస్తోంది ఈ క్రమంలోని అధిష్టానం వద్ద మార్కులు కొట్టేసేందుకు ఎర్రగొండపాలెం సభకు వస్తున్న చంద్రబాబును అడ్డుకుని ప్లాన్ చేశారనే ప్రచారం వైసీపీలో జరిగింది అయితే చంద్రబాబుని అడ్డుకునే క్రమంలో మంత్రి సురేష్ చేసిన హడావుడి పలు విమర్శలకు దారితీసింది ఆందోళనలో తన స్థాయిని మరిచి మంత్రి సురేష్ చొక్కా విప్పి హడావిడి చేయడం చర్చనీయాంశంగా మారింది అయితే ఇంత హడావిడి చేసిన పార్టీ నుంచి సురేష్ కు మద్దతు రాకపోవడం ఆయన వర్గీయులను విస్మయానికి గురిచేసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆదిమూలపు సురేష్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మంత్రివర్గంలో స్థానం కల్పించారు మొదటిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన సురేష్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనంతరం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు అయితే రెండవసారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జిల్లాలో బాలినేని ఆదిమూలపు సురేష్ మధ్య చిచ్చునే రేపిందనే చెప్పుకోవచ్చు జిల్లాలో విద్యుత్ శాఖ మంత్రిగా బాలినేని శ్రీనివాసరెడ్డి విద్యాశాఖ మంత్రిగా సురేష్ పనిచేస్తూ వచ్చారు అయితే రెండోసారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో బాలినేని శ్రీనివాసుల రెడ్డికి మంత్రి పదవి పోవడం సురేష్ కు మంత్రివర్గ విస్తీర్ణంలో చోటు దక్కడంతో వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది ఈ క్రమంలోనే మార్కాపురం సీఎం పర్యటనలో జరిగిన ప్రోటోకాల్ వివాదం మరింత గ్యాప్ ను పెంచింది దీంతో బాలినేని పట్ల ముభావంగా ఉంటూ వస్తున్నారు అయితే బాలినేని ప్రసన్నం చేసుకునేందుకు ఆదిమూలపు సురేష్ నానా పాట్లు పడుతున్నారు ఈ క్రమంలోనే వరుస వివాదాల నుండి బయటపడేందుకు సురేష్ తన హోదాను మరిచి ప్రవర్తిస్తున్నారనే విమర్శలను మూటగట్టుకుంటున్నారు రానున్న రోజుల్లో ఆదిమూలపు సురేష్ బాలినేని మధ్య గ్యాప్ ను తగ్గించేందుకు వైసీపీ అధిష్టానం ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది